పరీక్ష రాసేటప్పుడు షార్ట్ కట్స్ ఉండవు. షార్ట్ కట్స్ కు మనం గన తాబిచ్చినాము అని అంటే పరీక్షలు ఫెయిల్ అవుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం, ప్రతి మనిషిలోకి బుర్రలోకి ఎక్కించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇది చేసేది ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే మనల్ని మనం రేపొద్దున గెలిపించుకునేందుకు కోసం మనం చేసుకుంటున్నాం ఈ పని. దీంట్లో ఎక్కడ కూడా మనం షార్ట్ కట్స్ ఉపయోగించినామని అంటే నష్టపోయేది మనం. ఈ రోజు నుంచి లెక్కేస్తే ఎన్నికలు బహుశా 19 మంత్స్. ప్రతిరోజు కూడా మనము పరీక్ష కోసం సన్నద్ధం అవుతున్నామని చెప్పి అడుగులు పడకపోతే నష్టపోయేది మనం. గడప గడపకు మీరు పోయినప్పుడు తలెత్తుకొని మీరు వెళ్ళి పలాని మంచి చేశాము అని చెప్పే పరిస్థితిలో ఈరోజు గవర్నెన్స్ మనం ఇచ్చి ఆ తర్వాత మీరు పోతా ఉన్నారు. 100% 175 కి 175 కొట్టాలి. 175 కి 175 ఒక్క సీట్ మిస్ కాకూడదు. కొట్టడాని కోసమే నేను ఈరోజు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చెప్తా ఉన్నాను. ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్. రాజకీయం అనే ఒక మన ఒక జీవితాన్ని మనం ఎంచుకున్నాం, దానికోసం ఇది చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలుగా ఎన్నికై మళ్ళీ గెలిచి రావడం అన్నది ప్రజల్లో మనం గౌరవాన్ని పెంచుకునే కార్యక్రమం ఇది. ఎమ్మెల్యేలుగా ఎలెక్ట్ అయి ఓడిపోతే మీ గౌరవం తగ్గుతుంది, అవసరం లేదు. దేవుడి దయ వల్ల ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన గ్రాఫ్ పెంచుకునే దానికోసం అన్ని ఆయుధాలు అన్ని అస్త్రాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఈరోజు జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేదేమి ఉండదు. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతాం, అధికారం లేకపోతే ఎవరికి మంచి చేయలేం.